హలో గేమర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, ఇప్పుడైతే మనం కొన్ని మిత్స్ అండ్ ఛాలెంజెస్ అయితే చేద్దాం. మన వాళ్ళు కొన్ని కామెంట్స్ అయితే చేశారు గైస్, ఇంకా వాటినే తీసుకున్నాను. అంతేకాకుండా గైస్, ఇంకోటి ఏంటంటే మనకి అప్డేట్ రేపే రాబోతుంది గైస్. మాక్సిమం 99.9% అప్డేట్ రేపే వస్తుంది. ఇవాళ నైట్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆ ట్రైన్కి సంబంధించిన కొన్ని ఇమేజెస్ అయితే లేకనే గైస్, కావాలంటే ఒకసారి డిస్ప్లే మీద చూపిస్తాను, చూడండి. ఈ ట్రైన్ని మనం కూడా డ్రైవ్ చేసేలాగా ఉంటే బాగుంటుంది, లేదంటే అలా వెళ్తూ ఉంటే చూడాలంటే కొంచెం కష్టమే. చూడాలి గైస్. సో చాలా బాగా చెప్తున్నారు ఆ ట్రైన్ గురించి, ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చెప్పితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. మన ఫ్రెండ్ ఒక మిత్తి కామెంట్ చేశాడు, బ్రో నాకు ఒక మిత్తి తెలుసు, 911కి కాల్ చేస్తే ఎమర్జెన్సీ సర్వీస్ అని వస్తుంది. సరే ఒకసారి ట్రై చేసి చూద్దాం. నార్మల్గా మనం ఏదో ఒక నెంబర్ అంటే 007కి కాల్ చేస్తాను, డైల్ చేస్తే అక్కడ కాల్ ఎండెడ్ అని పడింది గైస్. సో 911 కాల్ చేద్దాం, చూద్దాం ఆ ఎమర్జెన్సీ అని పడుతుందో లేదో. 911 కాల్ చేసి ఎమర్జెన్సీ సర్వీస్ గైస్ పడింది, పడిన తర్వాత కాల్ ఎండ్ అయింది. సో మిత్తి అయితే ఫేక్ కాదు, రియలే. సో ఇలాగ మీకు తెలిసిన మిస్ ఎవరు ఉంటే కామెంట్ చేయండి, వాడి మీద కూడా తెచ్చేస్తాను. నెక్స్ట్ చూద్దాం, బ్రో 5 times 0 ప్రెస్ చేయి బ్రో అని. 5 times 0 ప్రెస్ చేస్తే నాకు తెలిసి పోతాం. ఓకే, మీకోసం ట్రై చేస్తాను. ఫోన్ ఓపెన్ చేసేస్తా, 0000 డైల్ చేస్తే వేస్టెడ్ చీట్ కోడ్ గైస్ ఇది, నో డౌట్, ఖచ్చితంగా పోతాం. నెక్స్ట్ వచ్చేసి 4444. కొంతమంది అయితే అడిగారు గైస్ మనల్ని, మన వాళ్ళే 4444 కాల్ చేస్తే బుగ్గటి చిరాని రావట్లేదు అని చెప్పేసి. అది ప్రీవియస్ అప్డేట్స్లోనే మనకి కోబ్రా బైక్ అప్డేట్ ఉంది కదా గైస్, సో దాంట్లోనే తీసేరో, దాని ప్లేస్లో మనకి చూపిస్తాను. ఆ కోబ్రా బైక్ అయితే వచ్చేస్తుంది. ఓ, 8 4లు కాదు, 4 4లు. సో దీన్ని ట్రై చేస్తే కోబ్రా బైక్ అయితే వస్తుంది. ఆ బుగాటిని తీసేసి దీన్ని అయితే దాని ప్లేస్లో రీప్లేస్ చేశారు గైస్. అంతే, మీకు బుగాటి చీట్ కూడా కావాలంటే 800 కాల్ చేయండి గైస్. సో డైల్ చేస్తే మీకు బుగాటి వర్షన్ 2 అయితే వస్తుంది, అది కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. ఈ కోబ్రా బైక్ ఉంది, కనీసం దీనికి RGB కలర్స్ కూడా అప్లై చేయలేం, ఏం చేద్దాం, వదిలేద్దాం. నెక్స్ట్ వచ్చేసి గోస్ట్ బైక్ వర్సెస్ ఫ్యూల్ ట్యాంక్. సో గైస్, మనకి గోస్ట్ బైక్ అయితే ఉంటుంది కదా, దాన్ని ఫ్యూల్ ట్యాంక్ దగ్గర తీసుకెళ్తే బ్లాస్ట్ అవుతుందా లేదో చూద్దాం. సో ముందైతే గోస్ట్ బైక్ అయితే ప్లే చేస్తాను, 5555. దీనికైతే మనం RGB కలర్ అప్లై చేయొచ్చు. సో RGB కలర్ కనుక గోస్ట్ బైక్ అప్లై చేస్తే గైస్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇంకా ఫ్యూల్ ట్యాంక్ కూడా చూసేద్దాం. చీట్ కూడా చేసి 00 డైల్ చేస్తే ఒకటే వస్తుంది, ఒక 2 3 వస్తే బాగుండేది ఒకేసారి, కాకపోతే తిప్పలు తప్ప డైల్ చేయాలి మనం కూడా. ఓకే, కొన్ని అయితే అలా స్పాన్ చేస్తాను. ఇప్పుడు గోస్ట్ బైక్ తీసుకెళ్ళి టచ్ చేసి చూద్దాం బ్లాస్ట్ అవుతుందో లేదో. మీకు తెలిస్తే కనుక ఖచ్చితంగా ఇప్పుడే కామెంట్ చేయండి గైస్, అసలు బ్లాస్ట్ అవుతుందా లేదో. సో గోస్ట్ బైక్ తెలిసింది కదా గైస్, దానికైతే ఫైర్ వస్తుంది. సో తెలిస్తే మీరు చెప్పండి. తీసాను వెళ్తున్నా, ఇప్పుడు అది కనుక బ్లాస్ట్ అయితే నేను వెళ్ళి ఎక్కడో పడతా. ఓ, వచ్చేసా, బ్లాస్ట్ కాదు కదా, దానికి ఏం టచ్ కూడా అవ్వట్లా, ఇదేం డబ్బా ఫ్యూల్ ట్యాంక్ తేలదా, ఏమో మరి తేలట్లేదు గైస్. సో ఏం చేద్దాం, ఇదైతే తుస్సే గైస్, మొత్తం తుస్ అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ వేస్ట్ అయిపోతే ఎందుకు ఉరేరే రీ, ఈ గోస్ట్ బైక్ ఏంటి గైస్, ఇంకా 3 గ్రావిటీ యాక్టివేట్ చేయకుండానే ఇంకా లేచిపోతుంది. ఓ, వెనక్కి వచ్చేసి ఈ ఫ్యూల్ ట్యాంక్స్ అన్నింటినీ బ్లాస్ట్ చేసేద్దాం, ఎయిర్తో కానీ రాకెట్ లాంచర్తో కానీ. ఇక్కడే ఉంచుదాం, గోస్ట్ బైక్ ఏమైనా అవుతుందో లేదో, దానికేమవుతుంది, మనకేమైనా అవ్వాలి కానీ. ఓకే, ఫస్ట్ ఎయిర్ కానీ, ఎయిర్ తీసుకుందాం ఫస్ట్. అయితే ఒక దాన్ని షూట్ చేద్దాం, మొత్తం ఒకేసారి లైన్గా బ్లాస్ట్ అవుతాయి లేదో. ఓకే, అయ్యో మొత్తం లైన్గా పెట్టాల్సింది. సో దాన్ని మనం తీసి పెట్టలేం కాబట్టి అట్లా ఉంచేద్దాం, ఏం చేయలేం. ఇప్పుడు బ్లాస్ట్ చేద్దాం, లెగిసింది ఇది గోస్ట్ బైక్ కూడా. ఎస్, ఆహా, ఇంకొంచెం పైకి లెగిసి ఉంటే బాగుండేది కానీ బాగానే లెగిసింది. నెక్స్ట్ చూద్దాం, బ్రో హౌ టు గో టు ఇండియన్ బైక్స్ రామ్ ఛాలెంజ్. ఓకే, నాకు అర్థమైంది. మీరు గేమ్లో ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు గైస్, మీరు స్టార్టింగ్లో గేమ్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీరు 3 ఆప్షన్స్ అయితే వస్తాయి చూడొచ్చు, ప్లే, సెట్టింగ్స్, ఛాలెంజ్. సో ఛాలెంజ్ మీద క్లిక్ చేయండి గైస్, క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది, మెగా ర్యాంప్ అని వస్తుంది. దీని మీద డైల్ చేస్తే, డైల్ చేస్తే కాదు, ట్యాప్ చేస్తే. ఓకే గైస్, ట్యాప్ చేస్తే డైరెక్ట్ ర్యాంప్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. వచ్చేసాం కూడా, ఇటు వచ్చాం కాబట్టి మనకు ఒక ఛాలెంజ్ కూడా ఉంది గైస్, అది కూడా చెప్తాం. ట్రక్తో 3 గ్రావిటీ ఛాలెంజా. ఓకే గైస్, మనం ట్రక్తో 3 గ్రావిటీ చేయొచ్చు, కాకపోతే ఎక్కడో చెప్పలేదు తిను. ర్యాంప్ మీద చేద్దాం, ర్యాంప్ మీద ట్రక్ అంటే గైస్ చాలా చాలా కష్టం, అది 3 గ్రావిటీ అంటే చూపిస్తాం, చూడండి ఎట్లా ఉంటుందో. స్పాన్ చేసేసి RGB కలర్స్ కూడా అప్లై చేశాను, తిరగటానికి అమ్మో నాన్న కష్టాలు పడుతుంది. ఒక్కసారి 3 గ్రావిటీ కూడా ఆన్ చేసేద్దాం, అదే అదో ఆన్ చేయాలి చీట్ కూడా. అయితే 7 001 2 3 గ్రావిటీ కూడా యాక్టివేట్ చేస్తాను, చూద్దాం. ఇంతకుముందు ఆన్ చేయకుండానే తిరగడానికి వామో, ఇప్పుడు ఇంకా ఆహా, కంప్లీట్ చేసినట్టే ఛాలెంజ్ అయితే మనం, కానీ కంప్లీట్ అయితే ట్రై చేస్తాను చేయడానికి. ఏ, ఇటు తిరుగు. అరే అసలు ఇది నా కంట్రోల్లో లేదా, బాక్సర్ మీద నా జాయిస్టిక్ చూడొచ్చు, నేను ఇటే తిప్పి పెట్టాను. ఇంకోసారి ప్లీజ్, ఈసారి స్టడీగా పెట్టుకున్నా, ఇప్పుడు ఎవరు ఆపలేరు మనల్ని. ఓకే రే, కొంచెం స్పీడ్ ఎలా కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉంది గైస్. ఇప్పుడు దీని పైకి ఎక్కేసినా కిందకి దూకాలా, ఆహా ఎంత స్లోగా వెళ్తే అంత మనకే మంచిది. వద్దు అమ్మయ్యా, పర్లేదబ్బా, గాల్లో ట్రక్ కంట్రోల్లోనే ఉంది, ఎలా అయితే దున్నేను, జాగ్రత్త.
కాకపోతే ఈ వీలో గైస్ మనకి ముందు ఏ ముందు సరిగ్గా కనబడతలేదు ముందు గనుక చిన్న చిన్న హోల్స్ ఉంటే అంతే సంగతి సో వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా వస్తుంది చూద్దాం రిరి ఓకే కంట్రోల్లోనే ఉందబ్బా ఎస్ ఈ వీలో మనకి మొత్తం కనబడుతుంది ఇది బెస్ట్ అబ్బా గైస్ ఇలా ఛాలెంజ్ ఉంటే చెప్పండి అబ్బా ఈ ర్యామ్ ఛాలెంజ్ కాకుండా ఇంకేదైనా ఉంటే చెప్పండి కామెంట్ చేయండి ఆహా ఇదురుంది కదా దాని దగ్గర చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి దాని కింద హోల్ ఉంటుంది పడ్డామంటే ఇంటికే ఇంకా నేనైతే మళ్ళీ నా కష్టం స్లో 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 రారి అమ్మయ్యా అస్సలు నొక్కట్లేదు టప్ ట్యాప్ ట్యాప్ చేస్తున్నా ఆ స్టాండ్ దగ్గర కూడా వచ్చేసాం ఇప్పుడు కంపల్సరీ ఎక్కాల్సిందేనా గైస్ ఎక్కకుండా మామూలుగా వెళ్తే ఉంటుంది ఎక్కాను ఎక్కేసి డైరెక్ట్ జంప్ చేసేస్తా వస్తున్నారా ఎస్ దూకేసా రే 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 ఎవరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ ఆఖరిగా ఒక్కసారి ట్రై చేస్తాను ఈసారి 100% వెళ్ళిపోతా డౌట్ లేదు ఖచ్చితంగా వెళ్ళిపోతా ఈ మూడు గ్రావిటీ అబ్బా ఇది ఇక్కడే వేసేస్తుంది తిరగటానికి ఇంకా కిందేం తిరుగుతుందో ఓకే ఈసారి స్టడీరా ఏ తిరుగురా తను చక్కగా ట్రక్తో మూడు గ్రావిటీ అన్నాడు అంతే సో ర్యాంప్ అని చెప్పాలి ఏం చెప్పాలా నేనే ర్యాంప్ ఏం చేస్తా అన్నా మరి ఇలా ఉంటుందని అనుకోవాలా సరే ఈసారి ఎలాగైనా గైస్ చూస్తా ఉండండి వెళ్ళిపోతాను కిందకి జాగ్రత్తరా వీడి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి ఎంత లేటైనా పర్లా కాకపోతే పడకూడదు పడకుండా వెళ్ళటమే మన లక్ష్యం ఓకే ఏం ట్రక్ అబ్బా ఇది కేసీపీడి ట్రక్ లాగా ఉంది గైస్ యాస్టా కేసీపీడి కామెంట్ చేసేయండి ఓకే రీ రీ పడదో కింద పడదో కింద పడదా అనుకుంటున్నా పడక పడక ప్లీజ్ 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 నేను మళ్ళీ రాలేను రీ అమ్మయ్యా ఆహా లక్ ఉంది గైస్ మనకి ఈసారి సో లక్ కూడా ఫేవర్ చేస్తే మనకి ఈసారి ఖచ్చితంగా వెళ్ళిపోతా ఏందబ్బా పైన చూస్తుంటే ఖచ్చితంగా కింద పడేలాగా ఉంది నీకు దండం పెడతాను కొంచెం స్లోగా వెళ్ళే ఈ ఛాలెంజ్లో నేను చేసిన ఇంకో మిస్టేక్ ఏంటో తెలుసా గైస్ నేను జాయిస్టిక్ పెట్టుకొని తప్ప చేసా సో ఆర్ఎస్ పెట్టుకోవాలంటే అప్పుడు సో కంట్రోల్ కొంచెం ఈజీగా ఉంటుంది జాయిస్టిక్ పెట్టాడు కాబట్టి కొంచెం కష్టంగా ఉంది ఇటు తిరగవే రైట్ రైట్కి తిరుగు ప్లీజ్ రైట్కి తిరుగు అదిగోండి నేను రైట్గా తిప్పుతున్నా తిరగట్లేదు స్ట్రైట్కే పోతుంది అబ్బాయి బిస్కెట్ ఇది కూడా కేసీబీడి ప్లీజ్ ఆగు ఒక్క నిమిషం నా మాట వినే పడకే పడకి పడకి ఆగు 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 అమ్మయ్యా అమ్మయ్యా ఇట్లా వెళ్తే చాలు పడద్దు ఏ ఇది చూస్తూ ఉంటే భయం వేస్తుంది నాకు పడద్దేమో అని నేను స్లో చేయాలా అది స్లో అవ్వట్లేదు గైస్ నేను నొక్కుతానే ఉన్నాను ఆల్రెడీ అమ్మయ్యా తిరిగేసింది ఇక్కడే పడ్డయింది అక్కడ జాగ్రత్త వద్దు పడక 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 ఇటు తిరుగు 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 ఏం మునుగు రావటి అబ్బా ఇది ఈసారి పడిందంటేనా ఇండియన్ బైక్ 73లో వద్దు 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 పడక 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 నీకు చీట్ కోడ్ చెప్తా నీకు చీట్ కోడ్ చెప్తాను అమ్మయ్యా గైస్ నా వల్ల కదా చాలా ఇంకోసారి ఆడినసలు ఇది వామ్ మళ్ళీ ఫస్ట్ కానించి రావాలంటే ఎట్లా గైస్ ఇక్కడ పడ్డామంటే ఇక్కడి నుంచి ఏమన్నా దీనికి ఏమన్నా సేవ్ పాయింట్స్ ఏమి ఉంటాయా మళ్ళీ స్టార్టింగ్ నుంచి రావాలి ఎలా స్లో స్లోగా వెళ్ళు రేపు అప్డేట్ వస్తుంది ప్లీజ్ నీకు కూడా చెప్తా అప్డేట్ గురించి స్లోగా వెళ్ళబెట్రక్కు గైస్ మనకి ట్రైన్ అప్డేట్ అయితే రాబోతుంది కదా ఆ ట్రైన్కి ఆర్జీబీ కలర్ సప్లై చేయొచ్చా నాకు స్టార్టింగ్ నుంచి ఇదే డౌట్ సో ఆర్జీబీ కలర్స్ 50-50 నాకు తెలిసి చేయలేమనుకుంటా అది కనుక ఉండుంటే చాలా ఫన్నీగా ఉంటుంది ఆల్మోస్ట్ వచ్చేసా దీన్ని కనుక దాటితే గైస్ వెళ్ళిపోయినట్టే అమ్మయ్యా ఇక్కడి నుంచి కంట్రోల్ ఈజీనే రే ఇప్పుడు కనుక బిస్కెట్ అయితే వామో నావాలి కదా అది ఓకే వచ్చేసాను ఇంకా ఫుల్ రేస్ అయితే ఇస్తున్నాను గైస్ ఆహా అద్ది ఫినిషింగ్ ఈ మాత్రం ఉండాలి వచ్చేసావా వచ్చేసావా ఎస్ Like your help.